నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వినికొండలో త్రాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కారం చేస్తామన్న ఎమ్మెల్యే జీవి. ఆర్థిక సంక్షోభంలోనూ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేని విధంగా ఎన్డీఏ కూటమి అమలు పరుస్తుందని వెల్లడి. శ్రీశైలానికి పాదయాత్ర చేపట్టిన వినికొండ కొండమెట్ల వద్ద ఉన్న శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ సేవకులు, భక్త బృందం యజ్ఞాల ఫలితంగా మొక్కులు తీర్చుకునేందుకే పాదయాత్ర చేస్తున్నామని వెల్లడించిన ఆలయ సేవకులు మాల్యాద్రి. ఘనంగా యూటీఎఫ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకలు. ఉపాధ్యాయ సమస్యలపై పోరాటం చేస్తున్న యూటీఎఫ్ సమాజం కోసం చైతన్య సేవా కార్యక్రమాలుగా స్వర్ణోత్సవ వేడుకల్లో యూటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి రవిబాబు వెల్లడి. రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ సీఎం చంద్రబాబు ప్రజలకు సంక్షేమంతో పాటు సుపరిపాలన అందిస్తున్నారని, ఇచ్చిన హామీలను అమలు చేస్తూ ప్రజల మనసులను గెలుచుకుందని వినుకొండ పట్టణంలోని 11-12 వార్డుల్లో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుతో పాటుగా ఎన్డీఏ కూటమి నేతలతో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. ఎమ్మెల్యే వార్డుల్లో ఇంటింటికి వెళ్లి ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల్లో గతంలో కంటే పెన్షన్లను పెంచి మొదటి తారీఖునే పెన్షన్లను అందించారని, రైతు నుండి గత ప్రభుత్వం కొనుగోలు చేసిన ధాన్యం బకాయిలను ఎన్డీఏ ప్రభుత్వం చెల్లించిందని, ప్రజల ఆస్తులపై భయం కలిగించిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ను రద్దు చేసి ప్రజల ఆస్తులకు భద్రత కలిగించిందని, నిరుపేదలకు ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్లను రాష్ట్రమంతటా ప్రారంభించిందని, నిరుద్యోగులకు మెగా డిఎస్సీని ప్రకటించిందని ఎమ్మెల్యే అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్ర సహకారం అందిస్తుందని, రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల సంభవించిన వరదల్లో నిద్రాహారాలు మాని వరద బాధితుల మధ్య ఉంటూ వారికి అధికారుల అండదండలతో సహాయ సహకారాలు అందించి సభాష్ అనిపించుకున్నారని అన్నారు. గత ప్రభుత్వాన్ని చూశారు, 5 సంవత్సరాల పాలన దోపిడీ పాలన చూశారు. ఇసుకలో దోపిడీ, బ్రాందీ విస్కీల్లో దోపిడీ, చివరికి వెంకటేశ్వర స్వామి లడ్డులో కూడా నెయ్యి బదులు జంతువుల కొవ్వు కలిపి అపరాధం చేసి అక్కడ కూడా అవినీతి చేసినటువంటి దుర్మార్గ ప్రభుత్వాన్ని దేవుడే కన్ను తెరిచి 153 సీట్లని కన్నెర్ర చేస్తే, దేవుడు చూస్తే ప్రజలు కన్నెర్ర చేస్తే 11 సీట్లకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒక కనీసం పల్లెల్లో కానీ మున్సిపాలిటీలో వార్డులు కానీ బల్బు లేని చేతగాని అసమర్థ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చూసాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థని మనం పునర్నిర్మిద్దాం. గత 5 సంవత్సరాల్లో గతంలో తెలుగుదేశం పాలనలో మేము తీసుకొచ్చి వేసిన సిమెంట్ రోడ్లు మేము ఆ రోజు చంద్రబాబు గారి ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం ద్వారా తీసుకొచ్చిన నిధులతోటి, కేంద్రం నుండి రాష్ట్రం నుండి తెచ్చిన నిధులతోటి వేసిన సిమెంట్ రోడ్లు, కట్టిన డ్రైన్స్ తప్ప 2014-19లో మేము తెచ్చిన నిధులు తప్ప కొత్తగా 5 ఏళ్లలో ఒక్క పని పూర్తి చేసింది చెప్పాల జగన్ ప్రభుత్వంలో. ఈ రాష్ట్రంలో పోలవరం పూర్తి చేయలేదు, అమరావతి రాజధాని పూర్తి చేయలేదు, ఏ ఒక్క పని పూర్తి చేయలేకపోయారు అక్కడ రాష్ట్రంలో. ఇక్కడ వినుకొండ నియోజకవర్గంలో మేము మొదలుపెట్టినటువంటి ఘాట్ రోడ్డు 5 ఏళ్లలో పూర్తి చేయడం చేత గాని అసమర్థుడు గత ఎమ్మెల్యేని చూశారు ప్రజలు. టౌన్లో ఒక పార్కు కట్టలేకపోయారు, ఒక షాదీఖానా కట్టలేకపోయారు, ఓ టీడీడీ కళ్యాణ మండపానికి నేను 3 కోట్ల 60 చంద్రబాబు గారి సహకారంతో ఎన్ఎస్పి కాలనీలో కట్టాలని 3 కోట్ల నిధులు తీసుకొస్తే కనీసం ఆ నిధులు కూడా మళ్ళీ తీసుకొచ్చి చేతగా కట్టలేని దద్దమ్మ ఎమ్మెల్యేని చూసాం గతంలో. అందుకే ఈ ఎమ్మెల్యే మాకొద్దని చిత్తుగా 30,000 తేడాతో పైచులు తేడాతో ఓడించారు. అలాగే గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పాలనలో చేసినటువంటి దుర్మార్గాల్ని, అరాచకాల్ని, దౌర్జన్యాల్ని ప్రజలు విసిగి వేసారిపోయి ఈ అవినీతి మాకొద్దు, ఈ దుర్మార్గాలు మాకొద్దు, ప్రజలకి వాళ్ళ పొలాల మీద, వాళ్ళ ఆస్తుల మీద వాళ్ళకే హక్కు లేకుండా చేశాడు ల్యాండ్ టైటిల్ యాక్ట్ తీసుకొచ్చి ఈ పాలన మాకు వద్దని 93% మొత్తం ఎన్డీఏ అభ్యర్థులు గెలిపించి ఈరోజు ప్రజలందరూ కూడా పట్టం కట్టారు. మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం కావాలి, పవన్ కళ్యాణ్ గారు కావాలి, లోకేష్ గారు కావాలి, మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం కావాలి, మోడీ గారు ప్రధానమంత్రిగా ఉంటే రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన ఉంటే అభివృద్ధి వస్తుంది. గతంలో 2014-19లో చూసాం అదే అభివృద్ధి కావాలని. ఈరోజు మళ్ళీ ప్రజలు 93% ఎమ్మెల్యేని, ఎన్డీఏ ఎమ్మెల్యేని గెలిపించారంటే మనం ఇది ఒక కొత్త చరిత్ర సృష్టించారు
ప్రజలే ఎన్నుకున్న ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ ప్రభుత్వం, ఇలాంటి గొప్ప ప్రభుత్వంలో ప్రజలిచ్చినటువంటి నమ్మకాన్ని నిలబెట్టారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు. మొదటి 100 రోజుల్లోనే ఇచ్చిన వాగ్దానాల్ని సమర్థవంతంగా నెరవేరుస్తూ పయనాన్ని సాగించారు. 4000 చేస్తాం పెన్షన్ అన్నారు. అధికారంలోకి వచ్చినటువంటి మొదటి నెలలోనే సంతకం పెట్టి 3000 పెన్షన్, 4000 ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒకసారి చప్పట్లు కొట్టి అభినందనలు తెలియాలని కోరుతున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, మీ ల్యాండ్ మీరు అమ్ముకోవడానికి ఇల్లేదు, మీ ఆస్తి మీది కాదు, అధికారి పర్మిషన్ ఇస్తేనే మీరు అమ్ముకోవాలా. ఇలాంటి దుర్మార్గ చట్టం తీసుకొచ్చినటువంటి చూసాం. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసేస్తాను, రేపు మా ప్రభుత్వం రాగానే మాట ఇచ్చారు చంద్రబాబు గారు, చేసి చూపించారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎత్తిపడేశారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పనుల గురించి సభలు జరిపి రాష్ట్రం మొత్తం వేలాది గ్రామాల్లో ఒకే రోజు అనేక తీర్మానాలు చేపించారు ప్రతి గ్రామంలో. దేశ చరిత్రలోనే కొత్త చరిత్ర సృష్టించారు మన పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి గారు. ఒకసారి చప్పట్లు కొట్టి వారికి అభినందనలు తెలియాలని కోరుతున్నా. రామలక్ష్మణ్లాగా రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు ఇవ్వడానికి, రాష్ట్రాన్ని రాష్ట్ర యువతకి ఒక ఉద్యోగాలు ఇవ్వడానికి, ఒక బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి, రాష్ట్రానికి ప్రజలకు సంక్షేమం ఇవ్వడానికి, రాష్ట్రంలో అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్ళడానికి చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రామలక్ష్మణ్లాగా అహర్నిశలు కష్టపడుతున్నారు, రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారు. ఇది సూపర్ డూపర్ కలయిక, చంద్రబాబు గారిది, పవన్ కళ్యాణ్ గారిది సూపర్ డూపర్ హిట్ జోడి అని ఒకసారి చప్పట్లు కొట్టి ఆశీర్వదించాలని నేను కోరుతున్నా. తప్పంతో పనిచేస్తున్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు విద్యలో సమూల మార్పులు తీసుకొస్తూ పేద విద్యార్థికి విద్య ఇవ్వాలని, పల్లెటూరులో కూడా అలాగే పట్టణాల్లో కూడా ప్రతి పేదవాడికి, ప్రభుత్వ బడిలో చదివే వాడికి నాణ్యమైన విద్య ఇవ్వాలని, టీచర్ ఉద్యోగాలు ఖాళీ భర్తీ, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాలనలో టీచర్లు ఉద్యోగాలు ఇస్తాం, లక్షలాది ఉద్యోగాలు ఇస్తామని మాటలు చెప్పి, మాయ మాటలు చెప్పి ఒక్క టీచర్ ఉద్యోగం ఇవ్వనటువంటి చరిత్ర చూసాం జగన్ పాలనలో. ఈరోజు చంద్రబాబు గారు పాలన రాగానే నారా లోకేష్ గారు 16437 టీచర్ పోస్టులు భర్తీ చేయడానికి మరి చంద్రబాబు గారి సహకారంతో ముందుకు వెళ్తున్నారు, టీచర్ ఉద్యోగాలు పూర్తి చేస్తారు. రానున్న కాలంలో లక్షలాది ఉద్యోగాలు, 5 సంవత్సరాల్లో 20 లక్షల మందికి ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు అన్ని కలిపి 20 లక్షల మంది యువతకి న్యాయం చేయబోతా ఉంది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పేసి మీ అందరికి నేను మనవి చేస్తున్నా. అలాగే సార్, నా దాన్ని నేనే దాటాను తప్పలా. అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఒకటే మనవి చేస్తున్నా, ఇది మంచి ప్రభుత్వం. ఎందుకు మంచి ప్రభుత్వం అనేది ఆలోచన చేయండి. గత 5 సంవత్సరాల పాలన చూశారు, ఈ 3 నెలల్లో చూశారు. ఎన్నికల ముందు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి చెప్పారో ఆ అన్ని కార్యక్రమాలకు ఒక్కొక్కటికి ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తున్నారు. ఆర్థిక లోటు ఈ రాష్ట్రం అధోగతి పాలైతే ఆర్థిక లోటులోంచి బయటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు మేధస్సును ఉపయోగించి, అనుభవాన్ని ఉపయోగించి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఆయనకు తోడుగా ఉండి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రతి రూపాయిని కూడా చాకచక్యంగా తీసుకొచ్చి మనకు పెన్షన్లు ఇస్తున్నారు. బ్రహ్మాండంగా 3000 4000 చేశారు, 3000 6000 చేశారు. అన్ని స్కీములు నడుతున్నాయి. ముఖ్యంగా ఉద్యోగస్తులకు 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. మనం చిన్నప్పటి నుంచి 1వ తారీఖు వచ్చిందంటే ఖచ్చితంగా ఉద్యోగస్తులకు జీతాలు ఉంటాయి. గత 5 సంవత్సరాల్లో వాళ్ళకి 15 తారీఖు వస్తూ 20 తారీఖు వస్తూ ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారితో సహా ఎవరికి తెలియదు, డి గారు కూడా. కానీ ఈ రోజున 1వ తారీఖున పెన్షన్తో పాటు వారికి ఉద్యోగస్తులకు ఇస్తున్నారు, అదేవిధంగా పెన్షన్లు కూడా ఇస్తున్నారు. ఇది అనుభవంకు కలిగినటువంటి చంద్రబాబు నాయకత్వం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా. గారు ఇందాక హౌసింగ్ చెప్పారు, ఖచ్చితంగా ఆ నిర్మాణం పూర్తయి ఆగిపోయి ఉన్నాయి, ఆ ఇళ్లను కూడా దయచేసి వెంటనే పూర్తి చేయండి. వాటికి మనకి నిధులు తీసుకొచ్చినట్టయితే దాదాపు 4000 మందికి అక్కడ కూడా ఇల్లు ఇచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ కాలనీ కడుతున్నారు, ఎక్కడో తీసుకెళ్ళి కడుతున్నారు. సరే, ఏమైనప్పటికీ మన ఎమ్మెల్యే గారి మనస్తత్వం ఎవరు మొదలు పెట్టినా దాన్ని పూర్తి చేసి ప్రజలకు అందించాలని తప్ప, గత ప్రభుత్వంలో గతంలో ఎమ్మెల్యే మాదిరిగా ఇది తెలుగుదేశం వాళ్ళు తీసుకొచ్చారు, ఈ టిట్కో ఇళ్ళు, ఈ 4000 ఇళ్ళు మనం పూర్తి చేయకూడదని అక్కడ మొక్కలు ఒలిపించారు. ఆ 4000 ఇళ్ళు కనుక పూర్తి చేసినట్లయితే ఈరోజు బ్రహ్మాండంగా 4000 మందికి బ్రహ్మాండంగా నివాస యోగ్యంగా అయినటువంటి మంచి ఇళ్ళు లభించాయి. మరి ఆ సంస్కృతి మాత్రం ఇక్కడ లేదండి. అన్ని ప్రభుత్వ ఫలాలు మీ అందరికి అందించేటటువంటి మంచి కార్యక్రమాలు చేపడతామని సందర్భంగా తెలియజేస్తూ
మేము వేదిక మీద ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు కానివ్వండి, అదేవిధంగా పార్టీ అధ్యక్షులు కానీ, గౌరవ పెద్దలు కానీ, అదేవిధంగా జనసేన నాయకులు కానీ, మేమందరం కూడా ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ప్రతి సంక్షేమ కార్యక్రమం పూర్తి చేసేదానికి ఎమ్మెల్యే గారు ఎన్నట్టు ఉంటామని ఈ సందర్భంగా మనవి చేస్తూ, మరొక మారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి, మన జీవి ఆంజనేయులు గారికి, మన మంచి ఎంపీ గారు, ఎంపీ గారు కూడా యువకుడు, చాలా మంచి వ్యక్తి, అటు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు మంచి వ్యక్తుల సారథ్యంలో ఎన్నికల ముందు చెప్పాము, ఇద్దరు మంచి వ్యక్తులను మనం ఎన్నుకుంటామని, ఇద్దరు మంచి మెజారిటీతో గెలిచారు. ఆ ఇరువురు సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం నుంచి, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి నిధులన్నీ కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో ఈ పట్టణాన్ని చెప్పిన విధంగా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి మహిళలకి, సోదరులందరూ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. గ్రీవెన్స్ స్పందన కార్యక్రమాన్ని వినుకొండ మున్సిపాలిటీలో కూడా నిర్వహించాలని సిపిఐ పార్టీ నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు ఏరియా కార్యదర్శి బూదాల శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రతి సోమవారం గ్రీవెన్స్ స్పందన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన అర్జీలు స్వీకరించి, తగు సమయంలో ప్రజలచే స్వీకరించిన అర్జీలను ఈ వేదిక ద్వారా పరిష్కరించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. అలాగే వినుకొండ మున్సిపాలిటీలో కూడా నిర్వహించాలని వినతిలో పేర్కొన్నారు. పూజల ఫలితంగా మొక్కులు తీర్చుకునేందుకు వినుకొండ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ సేవకులతో పాటుగా భక్త బృందం నేడు శ్రీశైలానికి పాదయాత్ర చేపట్టారు. రాష్ట్రంలో వర్షాలు విరివిగా కురిసి శ్రీశైలం, నాగార్జున సాగర్ డ్యాములు నిండి ఆ జలాలతో రైతులు పాడి పంటలతో లాభాల బాట పట్టాలని తొలి ఏకాదశి పురస్కరించుకుని వినుకొండ కొండమెట్ల వద్ద వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో యజ్ఞాలు చేయగా అందుకు అనుకూలంగా ఫలితాలు వచ్చిన ఈ నేపథ్యంలో మొక్కులు తీర్చుకునేందుకు శ్రీశైల పాదయాత్ర చేపట్టామని ఆలయ సేవకులు జాజుల మాల్యాద్రి పేర్కొన్నారు. అదేవిధంగా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కన మల్లికార్జునరావుల పాలన విజయవంతంగా ప్రజల కాంక్షలకు అనుగుణంగా సాగాలని ఆకాంక్షించారు. జై లక్ష్మీ నరసింహ. తొలి ఏకాదశి పండగ రోజున ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులందరూ బాగుండాలని, రైతులందరికి కూడా వర్షాలు బాగా పడాలని లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం చేయించడం జరిగింది. ఆ కళ్యాణం రోజున లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో సంకల్పం చేయడం జరిగింది. స్వామివారికి యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించాము. సాగరు, శ్రీశైలం రెండు ప్రాజెక్టుల నిండా వర్షాలు పడి నీళ్లు రావాలని, ప్రాజెక్టులు నిండాలని, రైతులందరికి కూడా కాలువల ద్వారా పంటలకు నీళ్లు రావాలని వస్తే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుండి శ్రీశైలం వరకు పాదయాత్ర చేయాలని సంకల్పం చేశాం. ఆ యొక్క కార్యక్రమాన్ని నెరవేరిన శుభ సందర్భంగా ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం ఆధ్వర్యంలో శ్రీశైలం వరకు పాదయాత్ర కార్యక్రమాన్ని ఈ రోజున ఆలయ సేవకులందరి సమక్షంలో ప్రారంభించడం జరుగుతుంది. ఈ యొక్క నియోజకవర్గం సుఖశాంతులతో వర్ధిల్లాలని, పాడి పంటలతో ఉండాలని మరి స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు గారి సహకారంతో ఈ యొక్క వినకొండ నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడవాలని, మరి త్వరలోనే రామలింగేశ్వర స్వామి దేవస్థానం కూడా ప్రారంభం అవ్వాలని, ఘాట్ రోడ్డు కూడా తుది దశకు పనులన్నీ కూడా పనులు ప్రారంభం అయ్యి పూర్తి అవ్వాలని ఈ సంకల్పం నెరవేరాలని వినకొండ ప్రజలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ఆ కార్యక్రమం కూడా ప్రారంభం అవ్వాలని, ఆ సందర్భం కూడా ఈ రోజున స్వామివారికి ప్రత్యేకంగా పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఆలయ మహిళా భక్త బృందం ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని, పాదయాత్రని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి విశేషంగా భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది. విచ్చేసినటువంటి వారందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రతి సంవత్సరం కూడా తొలి ఏకాదశి కార్యక్రమాన్ని అత్యంత ఓపేపేతంగా 3 రోజుల పాటు తిరునాల కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం సహాయ సహకారాలు అందిస్తున్న దాతలందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క పాదయాత్ర 5 రోజుల పాటు కొనసాగుతుంది. ప్రతిరోజు కూడా తెల్లవారుజామున మరి అక్కడ ఉన్నటువంటి స్థానికంగా మేము వెళ్ళే చోట ఉన్నటువంటి దేవాలయాల్లో ప్రత్యేక పూజల అనంతరం ఈ యొక్క కార్యక్రమం ప్రారంభమవుతుంది. 5 రోజుల పాటు 5వ రోజు శ్రీశైలానికి చేరడం జరుగుతుంది. పాతాళ గంగలో గంగమ్మ తల్లికి పసుపు కుంకుమ సమర్పించడంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చివరి దశకు చేరుతుంది. అందరికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు. ఈ యొక్క సంకల్పం నెరవేరడంలో మా లక్ష్మీ నరసింహస్వామి భక్త బృందం అందరం కూడా సంకల్పం చేయడం జరిగింది. అందులో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజున లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో ప్రారంభిస్తున్నాం. వీణకొండ అసెంబ్లీ నియోజకవర్గం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ శ్రీరాములు అధ్యక్షతన తహసీల్దార్ కార్యాలయంలో రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులతో, ఏఈ ఆర్వోలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ స్టేషన్ల రేషనలైజేషన్ ప్రక్రియ గురించి శ్రీరాములు చర్చించారు.
అనంతరం పార్టీల నేతల నుంచి సలహాలు సూచనలను అడిగి తెలుసుకున్నారు. ఎవరికైనా చదువుకోవాలన్న ఆసక్తి ఉంటే వయసు అడ్డురాదన్న విషయాన్ని నిరూపించారు వినుకొండ మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు. ఇటీవల ఆయన పట్టభద్రుడయ్యారు. పూర్తి వివరాల్లోకి వెళితే మాజీ ఎమ్మెల్యే మక్కిన మల్లికార్జునరావు విద్యార్థి దశలో చదువును మధ్యలో ఆపివేశారు. ఇటీవల బీఏ సోషల్ సైన్స్ పూర్తి చేసి పార్ట్ 1 పార్ట్ 2లో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. నాగార్జున విశ్వవిద్యాలయం నుండి శనివారం ఆయన సర్టిఫికెట్ అందుకున్నారు. పట్టభద్రుడు కావాలన్న తన కల నెరవేరిందని మాజీ ఎమ్మెల్యే మక్కిన తెలిపారు. యూటీఎఫ్ 50 సంవత్సరాల స్వర్ణోత్సవ వేడుకల్లో భాగంగా వినుకొండ యూటీఎఫ్ ప్రాంతీయ కార్యాలయంలో శంకర్ కంటి వైద్యశాల వారి సౌజన్యంతో ఉచిత కంటి పరీక్షల వైద్య శిబిరాన్ని విశ్రాంత ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు ప్రారంభించారు. వైద్య శిబిరంలో 150 మంది ఉపాధ్యాయ కుటుంబ సభ్యులు కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఉపాధ్యాయుల కోసం యూటీఎఫ్ ప్రాంతీయ శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాలు అభినందనీయమని విశ్రాంత ఉపాధ్యాయుడు నాగేశ్వరరావు అన్నారు. యూటీఎఫ్ శాఖ నిర్వహిస్తున్న సామాజిక కార్యక్రమాలకు వస్తున్న స్పందన బాగుందని, ఇది భవిష్యత్తులో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రేరణకు నాంది పలుకుతుందని యూటీఎఫ్ పల్నాడు జిల్లా కార్యదర్శి అజయ్ కుమార్ అన్నారు. శంకర్ కంటి వైద్య సిబ్బందితో పాటు ఉపాధ్యాయ సిబ్బంది పాల్గొన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.